హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. పిల్లలు ఏమైనా స్నాక్స్ కావాలి అని అడిగితే జస్ట్ ఒక 15 నుంచి 20 నిమిషాలలో ఈ స్నాక్ చేసి పెట్టండి. పిల్లలే కాదు, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని ఇంట్లో ఉండే ఏదో ఒక గిన్నెను తీసుకోండి. ఇదే గిన్నెతో అన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి వేసుకోవాలి. ఒక కప్పు సూచి అంటే ఉప్మా రవ్వ అంటాం కదా, ఒక కప్పు ఉప్మా రవ్వ అలాగే ఒక కప్పు పాలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి ఒక 10-15 నిమిషాల పాటు పక్కన పెట్టండి. 15 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఇలాగ కొంచెం గట్టిగా ఉంటుంది కదా. ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి. ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఒక 1/2 కప్పు పాలు వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోండి. మీరు పచ్చి పాలు అయినా వేసుకోవచ్చు, కాచి చల్లార్చిన పాలు అయినా వేసుకోవచ్చు. నేను పచ్చి పాలు వేసాను. ఇలాగ మెత్తని పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత 2 ఇలాచీలు అలాగే 1 కప్పు తురిమిన బెల్లం వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోండి. ఇలాగ బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత బియ్యం పిండి 1/2 కప్పు, నేను ప్యాకెట్ బయట మనకి స్టోర్స్లో ఉంటాయి కదా ఆ ప్యాకెట్ బియ్యం పిండే వేసాను. 1/2 కప్పు బియ్యం పిండి, 1/2 కప్పు గోధుమ పిండి అలాగే చిట్కెడు సాల్ట్, ఇంకొక 1/2 కప్పు పాలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత బాగా గ్రైండ్ చేసుకోండి, అంటే మెత్తని పేస్ట్ లాగా బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగ బాగా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని అదే మిక్సీ జార్లో ఇంకొక 2 టేబుల్ స్పూన్ల పాలు వేసి బాగా కలుపుకొని ఆ పాలు కూడా వేసేయండి. వేసేసి ఇప్పుడు దీనిని బాగా కలుపుకోండి. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఇలాగ కొంచెం జారుతూ ఉండాలి. ఇలాగ బ్యాటర్ అనేది రెడీ అయిపోయిన తర్వాత ఈ పిండిని కొంచెం పిండి ఒక గ్లాస్లోకి లేకపోతే ఒక గిన్నెలోకి ఇలాగ తీసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు ఏసీ కోసం ఆయిల్ అనేది మరీ ఎక్కువ హీట్ అవ్వాల్సిన అవసరం లేదండి. కొంచెం హీట్ అయిన ఆయిల్లో బాక్స్ మూత ఉంటుంది కదా, బాక్స్ మూత వేసేసి 1 నిమిషం పాటు బాక్స్ మూతను కూడా వేడి చేసుకోవాలి. ఇలాగ 1 30 సెకండ్స్ లేకపోతే 1 నిమిషం పాటు బాక్స్ మూతని వేడి చేసుకున్న తర్వాత గైటతో బాక్స్ మూతని తీసుకోండి. బాక్స్ మూతలో 1-2 టేబుల్ స్పూన్ల నూనె ఉండేటట్టు చూసుకొని మనం వేడి చేసుకున్న బ్యాటర్ అనేది బాక్స్ మూతలోకి వేసేసుకొని ఇప్పుడు చిన్నగా ఈ క్యాప్ని కడాయిలోకి డ్రాప్ చేసుకోండి. డ్రాప్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 1 నిమిషానికి మనకి ఇవి బూయేలాగా ఇలాగ పొంగుతూ ఉంటాయి. బూయేలాగా పొంగుతూ ఉన్నప్పుడు ఆయిల్ని ఇలాగ పైకి వేస్తూ ఉండండి, ఇంకా బాగా పొంగుతాయి. 2-3 నిమిషాలకి ఇవి క్యాప్ నుంచి ఈజీగా బయటకు వచ్చేస్తాయి. ఒకవేళ క్యాప్ నుంచి బయటకు రాకపోతే ఇంకొక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఇలాగ మళ్ళీ 2వ బూయ వేసేటప్పుడు ఆయిల్ ఉంటుంది కదా క్యాప్లోకి, ఆ ఆయిల్లోనే కొంచెం రెడీ చేసుకున్న బ్యాటర్ అనేది వేసేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూసారు కదా ఎంత బాగా పొంగుతున్నాయో, టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో నా కామెంట్స్లో చెప్పండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.